గ్రామంలో కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గునిగంటి మోహన్ హాజరై పాపన్న విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. కళ్ళు గీత కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన రాష్ట్ర నాయకులకు గండి ఐలయ్య, పేరుమల జగన్నాథం మొదలగు అమరవీరులను స్మరించుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతిని నిర్వహించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న అవినీతికి దోపిడీకి వ్యతిరేకంగా గీత కార్మికులను వేధించుకుంటూ అధిక పన్నులు వసూలు చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా సంపన్న బహుజన కులాలను కలుపుకుంటూ గోల్కొండ కోట జయించిన మహావీరుడు అని అన్నారు. ఆయన స్ఫూర్తితో గీత కార్మికులతో పాటు బహుజన కులాలు కలుపుకుని ఐక్య ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు నిర్వహించాలని కోరారు. మొట్టమొదటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యపాలన చేసినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఆయనను పాఠ్యపుస్తకాలలో పెట్టి ముందు తరాల వారికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే మా జిల్లాలో నిరా ప్రాజెక్టు పెట్టి చదువుకున్న మా గౌడ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వంను కోరుతున్నాను. మరియు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. కేజీకేఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులకు దళిత బంధులాగానే గౌడ కులస్తులకు గౌడ్ బంధు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపా మండల అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు బత్తిని రమేష్, గంధసిరి వెంకన్న, పబ్బతి పరమేష్, వెల్ది శ్రీనివాస్, మురళి, శ్రీను, వెంకన్న, రమేష్ పాల్గొన్నారు. మనం ఈ వచ్చే భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని, ఇక్కడ విచ్చేసి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా సర్దార్ సర్వాయి పాపన్న 371వ సంవత్సరం క్రితమే తను కళ్ళు గీస్తూ తన తల్లి కోరిక మేరకు పశువులు గాసినప్పుడు తల్లు కళ్ళు గీసే క్రమంలో ఈ తాళ్ళు ఎక్కితే ఏమొస్తుంది, ఈదులు ఎక్కితే ఏమొస్తుంది, మనం బతకలేం, మనం రాజ్య పాలన చేయాలని చెప్పేసి ఆనాడు తనకున్నటువంటి సహచర బృందాన్ని మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు ఇట్లాంటి 12 మంది తనకున్నటువంటి సహచరులను కూడగట్టుకుని ఆనాడు ఈ రాజ్య పాలన మీద దండయాత్ర చేసి 12,000 సైన్యాలను కూడగట్టుకుని తను గోల్కొండ కోట ఆనాడు ఔరంగజేబు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి దాన్ని జయించి 7 నెలల పాటు ఆ రాజ్య పాలన చేశాడు. అట్లాంటి పాలకుణ్ణి మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదట ప్రజాస్వామ్య ప్రజాపాలన చేసినటువంటి రాజ్యాధికారం చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్నను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనను పాఠ్యపుస్తకాలలో పెట్టి ముందు తరాలకి పరిచయం చేయాల్సినటువంటిది కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది అని కోరుతా ఉన్నాం. అదే కాకుండా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ జిల్లాలో కూడా గౌడ బంధుమిత్రులు, యూత్ చదువుకున్నటువంటి పిల్లలకి ఉపాధి అవకాశాల కోసం నీరా ప్రాజెక్టు పెట్టి దాని ద్వారా తాటి ఉత్పత్తులు, బెల్లం, చక్కెర, చాక్లెట్స్ ఇట్లాంటి తయారు చేసేటువంటి ఒక పరిశ్రమను, నీరా ప్రాజెక్టు ఇప్పటికే రాష్ట్రంలో హైదరాబాద్ పెట్టారు.